తండ్రి కాదు అమ్మ మొగుడు అంటే గొప్పగా ఉంటుంది మనకి. నాన్నగారు అంటాం మానేసి అదే ఇంట్లో ఆ మొక్క అంటే ఒప్పుకుంటాము మనం. కానీ ఒక లీడరో లేకపోతే కనుక ఒక ఏమంటారు సెలబ్రిటీనో ఇట్లాంటి పదం వాడితే బా ఏం మాట్లాడాడరా అంటున్నాం. వాడు మాట్లాడుతుంది మన సంస్కృతి మీద దాడి. అమ్మ అంటాం, నాన్న పెళ్ళాం అనం, నాన్న అంటాం. లేకపోతే ఇప్పుడున్న భాషలో పోనీ కొంత కొత్తగా నేర్చుకుందంటే పప్ప డాడీ అంటున్నాం. అంతే తప్పించి మదర్ హస్బెండు లేకపోతే సిస్టర్ ఫాదరు ఇట్లా మాట్లాడతామా? కానీ కొంతమంది ఈ కల్చర్ నేర్చుకున్నటువంటి నీచులకు ఉన్నటువంటి అలవాటు ఏంటయ్యా అంటే, కొత్తగా ఈ దేశం సాధిస్తున్న అభివృద్ధిని చెప్పడానికి అంగీకరించలేనటువంటి నీచత్వం. ప్రపంచంలో ఇవాళ అన్ని దేశాలలో అన్ని ఇంక్లూడింగ్ అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి, కరెంటు కోతలు వస్తున్నాయి, సంక్షోభాలు బోలెడని మన దగ్గర ఉండవా? మన దగ్గర ఉన్న వాటిట్టించి అప్గ్రేడ్ అవుతున్నాం, వాళ్ళు పైనుంచి కిందకి దిగుతున్నారు. మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం, వాళ్ళు పైనుండి కిందకి దిగుతున్నారు. ఇదే తేడా. ఇవాళ వరుస పెట్టి లాస్ట్ ఇయర్ వరల్డ్లో నెంబర్ వన్ జీడిపి మనమే, డెవలప్మెంట్ గ్రోత్ అనేది. అలాగే ఈ ఇయరు నెంబర్ వన్ మనమే, 6.1 ఏది ఇదివరకు 9.5 దాకా వెళ్తుంది అనుకున్నాం, తగ్గింది. ఇప్పుడు 6.1 ఐఎంఎఫ్ చెప్పింది, ఇంకా రేపు పొద్దున 5కే రావచ్చు, 4కే రావచ్చు. బట్ వరల్డ్లో ఎదుగుదలలో మనమే ముందున్నాం, ప్రపంచపు పరుగులో మనమే ముందున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది ఉంటే, ఇప్పుడు వాస్తవంగా ఈ అంచనాల్లో స్పెషాలిటీ ఏంటయ్యా అంటే, అమెరికాకి కేవలం 2022లో 1.6, 23లో కేవలం 1%. జర్మనీ 2022 1.5, 2023లో -0.3. జపాన్ 2022కి 1.7, 23కి 1.6. బ్రిటన్కి 3.6 నుంచి 0.3% పడిపోతుంది. ప్రపంచంలో భారత్ మాత్రమే 6.1 అభివృద్ధి సాధించబోతుంది. వచ్చే ఏడాదిలో కూడా 6% అభివృద్ధి సాధించబోతుంది. అంటే ఇది మాట్లాడటానికి, ఇది రాయడానికి, ఇది ఎడిటోరియల్ కాలమ్స్ రాయడానికి తీరిక కుదరట్లేదు మీడియాకి. బురద జల్లే నాయకుల నోళ్లల్లో నుంచి మాటలు మాత్రం ఇయే వస్తున్నాయి.